कान्तान्नमोऽस्तुते सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे హరే కృష్ణ అండి. ఈరోజు మన కార్యక్రమము ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఏకాదశి అసలు మనము ఎందుకు చేయాలో చర్చిద్దాము. ఎవరైనా ఇంతకుముందు ఏకాదశి చేస్తున్నారా అండి? ఇంతకుముందు ఎప్పుడైనా చేసిన అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారా? ఏకాదశి ఎందుకు చేయాలి, దాన్ని అసలు మనం ఎందుకు పాటిస్తాము అనేది ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ఏకాదశి అంటే మనము దేవుడికి దగ్గరగా ఉండడం. ఏకాదశి రోజు ఏం చేస్తామండి? మనము ఉపవాసం చేస్తాం. ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. ఏకాదశి రోజు మనం ఏం చేస్తామంటే ఉపవాసం చేస్తూ మన శరీర అవసరాలని చాలా వరకు తగ్గించుకుంటాం. అది ముందుగా ఆహారాన్ని తగ్గిస్తాం. ఆహారం తగ్గిస్తే ఆటోమేటిక్ గా మనకు నిద్ర అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనకి వేరే పనులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ రోజు మనము భోజనం అయినా తీసుకోకపోతే. అందుకని ఏకాదశి రోజు ఇవన్నీ ఎందుకు తగ్గించుకున్నామంటే మనం దేవుడికి దగ్గరగా ఉండడం కోసం, భగవంతుడి సేవలో ఉండడం కోసం. అయితే ఏకాదశి రోజే ఎందుకు చేయాలి మరి? వేరే ఎప్పుడైనా చేయొచ్చు కదా అనే ప్రశ్న. ఇప్పుడు మనం ఏకాదశి అనేది ఆ రోజు ఎందుకు చేయాలంటే భగవంతుడు దాని గురించి ఏం చెప్పాడో చూద్దాం. ఏకాదశి రోజు ఏం చేసినా గానీ ఎలా అంటే, మనం అప్పుడప్పుడు ఎక్కడైనా షాపింగ్ మాల్స్ లో ఎక్కడైనా చూస్తాం కదా, బై వన్ గెట్ వన్ అని, ఇది తీసుకోండి మీకు ఈరోజు ఇంత ఆఫర్ ఇస్తారని. అంటే ఆఫర్లో ఎట్లా ఈ మనకి తక్కువలో దొరుకుతుందో అదే విధంగా మనం చేసే తక్కువ ఎఫర్ట్కి ఎక్కువ ఫలితం వస్తుంది అనమాట. ఆ రోజు మనం ఏం చేస్తాం, 100 రూపీస్ శారీ, 1000 రూపీస్ శారీ కానీ మీకు 100లోనే ఇస్తారని మనకు ప్రమోట్ చేస్తారు కదా అన్ని షాప్స్ వాళ్ళు. అదే విధంగా మన ఎఫర్ట్ తక్కువ అనమాట. ఒకసారి మనం భగవంతుడి నామం తీసుకుంటే ఈరోజు ఏకాదశి రోజు దానికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అనమాట. ఏకాదశి రోజు ఏం చేసినా గానీ ఫలితం ఆ విధంగా ఉంటుంది. అయితే మనము ఏకాదశి చేసేటప్పుడు మన అన్ని ఇంద్రియాలని, మన 11 ఇంద్రియాలు ఏంటండి అవి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు. జ్ఞానేంద్రియాలు ఏంటివండి? జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. దీని ద్వారానే మనకు ఏ విధమైన బయట నుంచి మనం ఏ జ్ఞానమైనా 5 ద్వారానే మనం గ్రహిస్తాం. కర్మేంద్రియాలంటే మనం చేసే పనులు, కాళ్ళు, చేతులు, మళ్ళీ మనం చేసే పని, ఇప్పుడు మాట్లాడడం కూడా పని అవుతుంది. అట్లే మనము చేసే అన్ని పనులు కూడా అనమాట అవి కర్మేంద్రియాలు. ముఖ్యంగా ఇవన్నిటిని కంట్రోల్ చేసేది ఏంటిది? మనసు. ఈ 11 ఇంద్రియాలని కూడా మనం భగవంతుడి సేవలో నియుక్తం చేస్తాం. ఈ 11 ఇంద్రియాలకు సంబంధించిన అన్ని పనులని ఆ రోజు తగ్గించుకొని భగవంతుడికి దగ్గరగా ఉంటూ ఆయన సేవ చేస్తాం. అదే ఏకాదశి. అయితే ఏకాదశి రోజే ఎందుకు చేయాలి, దానికి మనము కారణాలు చూద్దాం. ముందుగా మనము సైంటిఫిక్ గా ఏకాదశి ఎందుకు చేయాలి అనేది సైంటిఫిక్ గా చూస్తాం. తర్వాత ఆధ్యాత్మికంగా దేవుడు ఏం చెప్పాడు, ఏకాదశి రోజే ఏకాదశి చేయమని ఎందుకు చెప్పాడు అది చూద్దాం.
తర్వాత ఆస్ట్రాలజికల్ గా అంటే జ్యోతిష్య శాస్త్రం, ఖగోళ శాస్త్రం ప్రకారం కూడా ఏకాదశి రోజు ఎందుకు మనము ఉపవాసం చేయాలి అనేది చూద్దాం. ఇంకొకటి ఆయుర్వేదం ప్రకారంగా, ప్రకృతి వైద్యం, ప్రకృతి శాస్త్రం ప్రకారంగా ఎందుకు ఏకాదశి చేయాలి అనేది చూద్దాం. తర్వాత మనము ఏకాదశి నియమాలు ఏంటివి అనేది కూడా చివరిలో ఆఖరిలో చూద్దాం. అయితే 2009లో ఒక సైంటిస్ట్ ఉన్నారండి, వాళ్ళు చాలా రోజుల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ చేసి 2009లో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు అంటే ఏకాదశి రోజు, ఆ రోజు ఎందుకు ఏకాదశి చేయాలి, ఆ రోజు ఎందుకు ఆహారం తీసుకోకుండా ఉండాలి అనే ఆయన విషయం గురించి రీసెర్చ్ చేసినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అయితే ఆయన ఏం చేశారు, ఎలా కనుక్కున్నారు అనేది ఒకసారి మనము చూద్దాం. అయితే మామూలుగా వాళ్ళు ఏం రీసెర్చ్ చేస్తున్నారంటే, ఏ విధంగా మనిషి ఆయుష్ని పెంచుకోవచ్చు, ఏం చేస్తే మనిషి ఆయుష్ పెరుగుతుంది, వాళ్ళు అన్ని విధాలుగా ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఎక్కువ రోజులు యవ్వనంగా ఉంటారు అనే దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారన్నమాట. రీసెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళు మామూలుగా వాళ్ళ రీసెర్చ్ లో భాగంగా వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అయితే అంతకు ముందు, దానికంటే ముందు మనము ఆ రీసెర్చ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు, ఆ స్టెప్ని వాళ్ళు ఎలా ముందుకెళ్లారో చూద్దాం. ఫస్ట్ మనకు అందరికీ తెలుసు కదండి, డిఎన్ఏ అనేది మన శరీరము అణువులతోని పరమాణువులతోని తయారై ఉంటుంది. వాటి అన్నిటి కలయికనే ఈ శరీర నిర్మాణం అనమాట. ఆ అణువుల్ని పరమాణువులు ఏమంటాం మనం, యాటమ్ అంటాం. అందులో ఇంకా చిన్న దాన్ని సెల్ అంటాం, కణం అంటాం అనమాట. అయితే దానిలో డిఎన్ఏ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఏనే ఇప్పుడు మనము ఈ రంగుతో ఉండాలి, ఈ శరీర ఛాయ ఉండాలి, ఈ శరీరానికి ఈ విధమైన లక్షణాలు ఉండాలి, మళ్ళీ మన వంశంలో వాళ్ళ తాతలు, మన తండ్రులు, వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే అన్ని కూడా ఆ డిఎన్ఏలో ఉంటాయి అన్నమాట. దాంట్లోనే ఆ డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని తెలుగులో ఏమంటాం మనం, ఇన్ఫర్మేషన్ని సందేశం అంటాము, విషయం. ఆ ఇన్ఫర్మేషన్ అనేది, ఆ విషయం అనేది దానికి సంబంధించింది డిఎన్ఏలో ఉంటుంది అనమాట. అయితే ఆ డిఎన్ఏనే మన శరీరానికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ని ఆ డిఎన్ఏలో ఉంటుంది. అయితే వాళ్ళు అందులో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏం తెలుసుకున్నారంటే, నార్మల్గా కూడా ఒక డిఎన్ఏ అనేది, డిఎన్ఏ అలో సెల్స్ ఉంటాయి అనమాట. ఆ సెల్ డూప్లికేషన్ ట్రిప్లికేషన్ జరుగుతుంది, అంటే కణాలు అనేవి విభజన జరుగుతుంది అనమాట. ప్రతి నిమిషము కణ విభజన అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అసలు డిఎన్ఏ ఎలా ఉంటుంది అంటే, డిఎన్ఏ అనేది ఇప్పుడు మనం ఒక దారం తీసుకుంటాం కదా, ఆ దారంలో పోగులు ఎలా ఉంటాయి, దారంలో కొన్ని పోగుల్ని మనం ఇలా మెలేస్తే దారం అవుతుంది, ఏ విధంగా అవుతుందో డిఎన్ఏలో కూడా కొన్ని స్ట్రాండ్స్ ఉంటాయి అనమాట, పోగులు ఉంటాయి. అయితే ఆ స్ట్రాండ్స్ లో, ఆ పోగుల్లో మన శరీరానికి సంబంధించిన, హరే కృష్ణ మాతాజీ, అందరు మ్యూట్ చేయరా. అయితే ఆ స్ట్రాండ్స్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అయితే ఆ స్ట్రాండ్స్ లో కొన్ని జంక్ డిఎన్ఏస్ ఉన్నాయి. అయితే ప్రతి స్ట్రాండ్ లో కూడా ఆ శరీరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే కొన్ని స్ట్రాండ్స్ లో ఆ ఇన్ఫర్మేషన్ లేదు. స్ట్రాండ్స్ అంటే పోగులు. ఆ పోగుల్లో కొన్నిట్లో ఇన్ఫర్మేషన్ లేదనమాట. లేనప్పుడు సైంటిస్ట్లు ఏమనుకున్నారంటే, అన్నిట్లో ఉండాలి కదా ఇన్ఫర్మేషన్, కొన్నిట్లో లేదు, అంటే కొన్నింట్లో ఆ జంక్ డిఎన్ఏ అనేది ఉన్నది. అయితే భగవంతుడు సృష్టించిన ఈ సృష్టి అది ఖచ్చితము, కంప్లీట్, పర్ఫెక్ట్ అంటారు కదా గాడ్ని, ఆయన పర్ఫెక్ట్ అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేనిది, అనవసరమైన ఈ పోగులు ఎందుకు ఉన్నాయి అనేది సైంటిస్ట్ల వాదన అనమాట. చాలా రోజులు వాళ్ళు ఏం వాదిస్తారంటే, భగవంతుడు గొప్పవాడైతే ఆయన సృష్టి
పర్ఫెక్షన్ అయితే ఈ స్ట్రాండ్స్ లో ఏ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు అనవసరంగా వాటిని ఎందుకు సృష్టి చేశారు అనేది వాళ్ళ వాదన అన్నమాట. అయితే వాళ్ళు ఇంకా లోతుగా అధ్యయనం చేస్తున్నారు, ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థమైంది అంటే ఆ స్ట్రాండ్స్ లో ఇన్ఫర్మేషన్ లేకపోయినా అవి చాలా ముఖ్యమైనవి అని వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే అవే ఆ డిఎన్ఏని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఒక షూ లేస్ ఉంటుంది కదండి, షూ లేస్ ఎవరైనా చూసుంటారు, ఆ షూ లేస్ కి ఆ చివరిలో ఆ ప్లాస్టిక్ తోని కేసింగ్ చేస్తారనమాట. ఆ కేసింగ్ కనుక ఒకసారి ఊడిపోతే ఆ షూ లేస్ అంతా లూజ్ అయిపోతుంది, లూజ్ అయిపోయి దాన్ని యూజ్ చేయడానికి పనికిరాదు అనమాట. అదే విధంగా డిఎన్ఏలో ఉండే ఆ జంక్ డిఎన్ఏ వల్ల ఆ మొత్తం డిఎన్ఏని కూడా అది ప్రొటెక్ట్ చేస్తుంది, అది ప్రొటెక్ట్ చేస్తుంది, దానిలో ఇన్ఫర్మేషన్ లేకపోయినా అదే ప్రొటెక్ట్ చేస్తుంది అని తెలుసుకున్నారు. తెలుసుకున్నాక అయితే ఆ డిఎన్ఏ ఆ స్ట్రాండ్స్ కణ విభజన అంటే సెల్ డూప్లికేషన్ ట్రిప్లికేషన్ జరిగినప్పుడు అందులో ఒక 40 to 80 times గనక సెల్ డూప్లికేషన్ ట్రిప్లికేషన్ జరిగినప్పుడు అందులో ఉన్న ఆ జంక్ డిఎన్ఏలో ఉన్న స్ట్రాండ్స్ అనేవి విడిపోతాయి అన్నమాట. మొత్తం విడిపోయి ఆ కణం అనేది పూర్తిగా చనిపోతుంది. ఎంత తొందరగా మన లోపల ఉన్న కణాలు చనిపోతాయో ఆ మనిషి శరీరంలో చాలా మార్పులు వస్తాయి అన్నమాట. మార్పులు వచ్చి ఆ మనిషి ముసలితనానికి దగ్గరయ్యి త్వరగా చనిపోతాడు. అయితే వాళ్ళు రీసెర్చ్ ఏం చేద్దాం అనుకున్నారంటే ఈ కణ విభజనని స్లో చేయాలి, ఈ కణాల విభజన ఫాస్ట్ కాకుండా స్లో ఎలా చేయాలి, మళ్ళీ ఆ జంక్ డిఎన్ఏ అనేది లాస్ అయిపోతుంది, విభజన జరిగినప్పుడల్లా కొంచెం జంక్ డిఎన్ఏ లాస్ అవుతుంది, ఆ లాస్ అవ్వకుండా ఎలా చూడాలి అనేది వాళ్ళు రీసెర్చ్ చేశారనమాట. రీసెర్చ్ చేసి ఏం చేశారంటే వాళ్ళు ఒక 15 members స్టూడెంట్స్ ని తీసుకున్నారు. తీసుకొని వాళ్ళకి ఆ రీసెర్చ్ లో భాగంగా ఏం చేశారంటే ఎవరైనా కానీ ఆహారం తక్కువగా తీసుకుంటే, క్యాలరీ ఇంటేక్ తగ్గితే, అంటే ఆహారం తక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా కణ విభజన తగ్గుతుంది అని తెలుసుకున్నారు వాళ్ళు. అందుకని ఒక 15 members తీసుకొని వాళ్ళందరికీ కూడా ఒక 15 days తక్కువ ఫుడ్ ఇచ్చారు. తక్కువ ఫుడ్ ఇచ్చి వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే వాళ్ళ రీసెర్చ్ లో సక్సెస్ అయ్యారనమాట. వాళ్ళ కణ విభజన తగ్గింది, సెల్ డూప్లికేషన్ ట్రిప్లికేషన్ తగ్గింది, జంక్ డిఎన్ఏ లాస్ తగ్గింది అనమాట. కానీ ఆ రీసెర్చ్ అయిపోయే లోపల ఏమైందంటే ఎవరి ఏ 15 మీద స్టూడెంట్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేశారో ఆ 15 స్టూడెంట్స్ కూడా వీక్ అయిపోయారనమాట. వీక్ అయిపోయి వాళ్ళు శక్తిహీనంగా అయిపోయారు. వాళ్ళకి ఏమనిపించిందంటే ఆ 15 అయిపోగానే వాళ్ళు నార్మల్ గా ఫుడ్ తీసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేయగానే మళ్ళీ యథాతథిగా ఇంతకు ముందులాగానే ఆ వాళ్ళ డిఎన్ఏ ఉందనమాట. ఇప్పుడు మళ్ళీ డూప్లికేషన్ ట్రిప్లికేషన్ ఎక్కువ జరుగుతుంది, జంక్ డిఎన్ఏ లాస్ కూడా ఎక్కువ జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇది సక్సెస్ అయ్యేది కాదు అని మళ్ళీ ఇంకా రీసెర్చ్ చేశారు. ఇంకా రీసెర్చ్ చేసి ఏం తెలుసుకున్నారంటే వాళ్ళు ఎప్పుడైనా సరే 15 ఒకసారి మనము 36 కనుక ఆహారం తక్కువ తీసుకుంటే వాళ్ళకి ఈ కణ విభజన అనేది చాలా తగ్గిపోతుంది, జంక్ డిఎన్ఏ లాస్ తగ్గిపోతుంది అని తెలుసుకున్నారనమాట. ఎవరైతే ఫస్ట్ ఇది తెలుసుకోవడానికంటే ముందు ఇంకా వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే సాత్వికమైన ఆహారం తీసుకునే వాళ్ళకి, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అంటే సాత్వికమైన ఆహారం అంటే ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్, మళ్ళీ వితౌట్ డ్రింకింగ్ ఇంటాక్సికేషన్, ఏ విధమైన ఆల్కహాలిక్ లేకుండా. ఇంటాక్సికేషన్ అంటే అందులో అన్ని రకాలు వస్తాయండి. ఇంటాక్సిన్ అంటే మత్తు పానీయాల సేవనము తగ్గిస్తే వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్గా మైథున సుఖానికి కొంచెం దూరంగా ఉంటే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా కణ విభజన వాళ్ళలో తక్కువగా ఉంటుంది, ఈ డిఎన్ఏ ఆ జంక్ డిఎన్ఏ లాస్ తక్కువగా ఉంటుంది అని తెలుసుకున్నారనమాట. సాత్వికమైన ఆహారం ఫుడ్ తీసుకునే వాళ్ళు కూడా ఏ విధంగా తీసుకోవాలి, 15 ఒకసారి
36 గంటలు వాళ్ళు ఆహారాన్ని పూర్తిగా బంద్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇది ఈ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. కణ విభజన తగ్గిపోతే, ఆ జంక్ డిఎన్ఏ లాస్ తగ్గిపోతే అప్పుడు వాళ్ళు అందరికంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకంటే కూడా చాలా యవ్వనంగా ఉంటారు. అంటే వాళ్ళ ఏజ్ చూసి, వాళ్ళ ఫేస్ చూసి వాళ్ళ ఏజ్ చెప్పలేమన్నమాట. మళ్ళీ వాళ్ళ ఫేస్ లో ఒక గ్లోయింగ్నెస్ ఉంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ముసలితనము తొందరగా, ముసలితనం ఛాయలు కూడా వాళ్ళ ఫేస్ మీద ఎక్కువ తొందరగా కనిపించవు. మళ్ళీ వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుంది అన్నమాట. వాళ్ళ రీసెర్చ్ నుంచి వాళ్ళు తెలుసుకున్న విషయము అది. తర్వాత ఈ విషయం వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పారన్నమాట ఆ సైంటిస్ట్, ఇదే విషయాన్ని భారతదేశంలో ఎన్నో తరాల నుంచి వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అది ఎప్పుడు అంటే ఏకాదశి రోజు. అయితే వాళ్ళు ఏం చెప్పారు ఆ రీసెర్చ్ లో, 15 డేస్కి ఒకసారి అని చెప్పారు. దానికి మనకేం చెప్పాడు కృష్ణ భగవానుడు, ఏకాదశి రోజు అది చెయ్యండి అని మన శాస్త్రాల ప్రకారంగా ఎప్పుడో ఉందన్నమాట. కానీ మనము మన తరతరాల్లో మధ్యలో వాళ్ళు పాటిస్తూ ఉన్న వెనకటి వాళ్ళు మధ్యలో ఏమైంది, అది కొంతమంది కొన్ని తరాలు పాటించకపోయేలోపు అది బ్రేక్ అయింది. మన దగ్గరకు వచ్చేలోపు పూర్తిగా కొంతమంది పాటిస్తున్నారు, కానీ కొంతమంది బంద్ అయిపోయింది పూర్తిగా. అయితే మనం ఏం చేస్తున్నాము, సైంటిస్టులు చెప్పేదే నమ్ముతున్నాం కానీ శాస్త్రాలని మనము పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మనము ఈయన కనుక్కున్నది ఎప్పుడు, 2009లో కనుక్కున్నారు. కానీ ఇన్ని రోజులు మనకి ఆ విషయం తెలియదు. అయితే ఇలాంటి వాళ్ళు ఎవరో కనుక్కొని చెప్తారని వెయిట్ చేసే లోపలనే కొన్ని తరాలలో కొన్ని తరాలు మారిపోయాయి అన్నమాట, వాళ్ళ జీవితము వృధా అయిపోయింది. మనము ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకున్నాం కాబట్టి శాస్త్రాల ప్రకారంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి టైం పడుతుంది. అందుకని మనము శాస్త్రాలలో చెప్పిన వాటిని మనము కొన్ని పాటించాలి. అయితే వాళ్ళు ఏం తెలుసుకున్నారు, 15 రోజులకు ఒకసారి ఫుడ్ ఇంకెట్టే అది ఆహారం తీసుకోవడం తగ్గించమన్నారు, కానీ ఏ రోజు అనేది మాత్రం మనకు చెప్పలేదు. అయితే మన ఆధ్యాత్మికంగా చూసుకుంటే దానికి ఏముంది ఒకసారి చూద్దాం. ఒకసారి భగవంతుడు ఆయనంతా సృష్టిని చేస్తున్నారు. సృష్టి అంతా చేస్తున్నప్పుడు ఆయన ఆ సృష్టిలో ప్రతి ఒక్కటి ఏ విధంగా సృష్టించారో అదే విధంగా పాప పురుషుణ్ణి కూడా సృష్టించారన్నమాట. అయితే ఆ పాప పురుషుణ్ణి ఎందుకు సృష్టించారంటే, ఎవరైనా తప్పు చేస్తే వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా, అందుకని దేవుడు పాప పురుషుణ్ణి కూడా సృష్టించారు. అయితే దేవుడు అయంత సృష్టి రచన అయ్యాక ఒకసారి ఎలా జరుగుతుంది అని చూడ్డానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ యమలోకానికి వెళ్ళినప్పుడు ఆ యమలోకంలో అందరూ బాగా ఆరుస్తున్నారన్నమాట, ఏడుస్తున్నారు. ఆ అరుపులు వినిపించినాయి భగవంతుడికి. ఎందుకు వీళ్ళు ఇంతగా బాధపడుతున్నారు అని అడిగితే యమధర్మరాజు చెప్తారు, మీరే కదా మరి తప్పు చేసినందుకు పనిష్మెంట్ గా పాప పురుషుడిని సృష్టించారు కదా, ఇప్పుడు ఆ పాప పురుషుడు ఆయన పని ఆయన చేస్తున్నాడు అని చెప్తారు. అప్పుడు ఆయనకు చాలా బాధేస్తుంది అనమాట. బాధేసి అని వీళ్ళందరినీ ఎలా ఉద్ధరించాలి అని ఆయన మనసులో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ క్షణంలోనే భగవంతుల్లోంచి ఒక దేవి బయటికి వస్తుంది. బయటికి వచ్చి ఆమె గట్టిగా అరిచి చెప్తుంది అనమాట, ఎవరైతే ఈ రోజు భగవంతుని నామాన్ని తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ముక్తి పదానికి దగ్గరగా వెళ్తారు, వాళ్ళు భగవంతుడి నామానికి వెళ్తారని ఆమె గట్టిగా అరిచి చెప్తుంది అనమాట. అది చెప్పంగానే అందరూ విని వెంటనే వాళ్ళందరూ భగవంతుడి నామాన్ని తీసుకోవడం స్టార్ట్ చేశారు, అంటే భగవంతుడి నామ స్మరణ చేయడం స్టార్ట్ చేశారు. వెంటనే వాళ్ళందరూ కూడా భగవంతుడి నామానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ యమపురి అంతా ఖాళీ అయిపోతుంది అనమాట. అప్పుడు పాపపురుషుడు వస్తాడు. అది వాళ్ళందరూ అక్కడ ఎలించి వెళ్ళిపోగానే అప్పుడు అడుగుతారు అనమాట దేవుడు, ఎవరు దేవి నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను మీలో నుంచే వచ్చాను స్వామి, మీ ఒక దాసిని అంటే, ఏక దాసి, ఏక అంటే ఒక, దాసి అంటే సేవకి, ఆమె సేవ చేయడానికి వచ్చిందనమాట. నేను మీ దాసిని, మీ మనసు బాధపడుతూ ఉన్నప్పుడు మీ మృదువైన మనసు అంటే ఆయన భక్తి
ఆయన ప్రేమ అన్నమాట, భక్తుల మీద పాపుల మీద ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా ఉందో ఆ దాంట్లోంచి ఆమె పుట్టింది కాబట్టి ఆమెకి ఇంకా భగవంతుడి కంటే ఎక్కువ ఆ పాపుల మీద ఇంకా ఎక్కువ ఎక్కువ దయ ఉంది, ఎక్కువ దయ. ఎట్లయినా కానీ వీళ్ళందరినీ కూడా నేను ముక్తిధామానికి చేర్చాలి అనేది భగవంతుడి కంటే ఎక్కువ దయ ఉందన్నమాట ఆమెకి. అయితే ఆమె నేను మీ దాసిని అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్ళంగానే పాప పురుషుడు వస్తాడు. పాప పురుషుడు వచ్చి చాలా బాధపడుతున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, నువ్వు నాకు ఒక బాధ్యత అప్పగించినావు, నువ్వు నన్ను సృష్టించినావు, ఇప్పుడేమో వాళ్ళందరూ కూడా భగవంతుడి నామాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, మరి నేనేం చేయాలి అని అడిగితే, అప్పుడు నువ్వు ఈ ఏకాదశి రోజు కాకుండా ఇంకొక రోజు నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, ఎవరు తప్పు చేస్తారో నువ్వు వాళ్ళకి పనిష్మెంట్ ఇయ్యని చెప్తారనమాట. అప్పుడు ఆయన ఏమంటారంటే ఆ పాప పురుషుడు, సరే మరి మిగిలిన రోజులకి నాకు మీరు పని అప్పగించారు కానీ నేను ఈ రోజు ఏం చెయ్యాలి అని అడుగుతారనమాట. అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఈ రోజు నువ్వు ధాన్యంలో ఉండు, అంటే అది గింజ ధాన్యం గాని పప్పు ధాన్యం గాని ఏదైనా గాని ధాన్యంలో ఉండు అని చెప్తారు. ఎవరైతే ఈ రోజు ఏకాదశి రోజు ధాన్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పాపం తగులుతుంది అనమాట. అది పాప విముక్తి అనేది లేదు. ఏకాదశి రోజు మనము ఏదైనా భగవంతుడి నామస్మరణ చేసినా గాని, భగవంతుడికి చేసే ఏ భక్తియుత సేవకైనా గానికి మనకి 1000 రెట్లు ఫలితం ఉంటుంది. అదే విధంగా మనం ఈ రోజు ఏకాదశి రోజు చేసే ఏ తప్పుకైనా గాని శిక్ష కూడా అదే విధంగా 1000 రెట్లు ఉంటుంది అనమాట. అందుకనే ఎవరు కూడా ఏకాదశి రోజు ధాన్యాన్ని తీసుకోకూడదు. ఇంకా దీని గురించే ఇంకొకటి చెప్పారు, ఈ ఏకాదశి గురించే. పూర్వ అది ఇంతకు ముందు కాలంలో ఒక గొప్ప రాక్షసుడు ఉన్నాడు, మురా అని. ఆయన గొప్ప తపస్వి. ఆయన బ్రహ్మదేవుడికి తపస్సు చేసి చాలా వరాలని కూడా పొందారనమాట. అయితే తాని ఆ గర్వంతోని ఆయన అక్కడ ఉన్న ప్రజల్ని చాలా శిక్షిస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు. అప్పుడు ఆ దేవుడు ఆయనతోని, భగవంతుడు ఆయనతోని యుద్ధం చేస్తారు ఆయన్ని వధించడం కోసం. ఆ యుద్ధము చాలా సంవత్సరాలు జరుగుతుందన్నమాట, ఎన్నో దివ్య యుగాలు చేస్తారు ఆ యుద్ధాన్ని, కానీ ఆ రాక్షసుని సంహరించలేకపోతారనమాట. అయితే భగవంతుడు ఈయనని సంహరించడానికి టైం ఉంది అని చెప్పి ఒక గుహలోకి వెళ్ళి అలసిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు అక్కడికి ఆ గుహలోకి ఆ రాక్షసుడు వస్తాడు, మురా అనే రాక్షసుడు వచ్చి భగవంతుణ్ణి మీద అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు అప్పుడు ఆయనలోంచి, భగవంతుల్లోంచి ఆ ఏకాదశి దేవి బయటికి వస్తుంది. బయటికి వచ్చి వెంటనే ఆయన్ని సంహరిస్తుంది అనమాట. అప్పుడు భగవంతుడు లేచి అడుగుతారు, నాకే సాధ్యం కాలేదు, ఇంత సమయం పట్టింది, నువ్వు ఇంత సులువుగా ఏ విధంగా ఆయన్ని వధించావు అని అడిగితే ఆమె చెప్తుందనమాట, నేను మీ దయ నుంచి ఉత్పన్నమైన దాన్ని, మీ దయ నుంచి వచ్చాను నేను, అలాంటప్పుడు మీకంటే ఎక్కువ దయ ఉంది నాలో, ఆ రాక్షసుడికి ఏ విధంగా ఆయన ముక్తి ఇవ్వాలి అని నేను ఆయన్ని వెంటనే సంహరించానని చెప్తాడంట. ఆమెకి ఏముంది, ఆ రాక్షసుడికి తొందరగా ముక్తి ఇవ్వాలని ఉందన్నమాట. అందుకని అది త్వరగా సంహరించింది. అంటే ఎంత దయ ఉందో చూడండి, ఆ ఏకాదశికి భగవంతుడి కంటే ఎక్కువ, ఆయనలో ఉన్న దయా ప్రేమకి ప్రతిరూపంగా ఉన్న దేవి ఎవరు అంటే ఏకాదశి. అందుకని ఆధ్యాత్మికంగా చూసుకున్నా కానీ మనం ఏకాదశి రోజు ఏ విధమైన, అంటే మెయిన్ గా గింజ ధాన్యాలని పప్పు ధాన్యాలని తీసుకోకుండా భగవంతుడి సేవ చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. అయితే మనము ఇంకా ఆస్ట్రాలజీ, ఇంకా పద్మ పురాణంలో ఏం చెప్పారు అంటే, మరి ఎవరెవరు ఏకాదశి చేయాలి, అందరూ చేయాలా ఏకాదశి అంటే, ఏం చెప్పారంటే అందులో 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఏకాదశి చేయాలి అని చెప్పారు. అందులో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ అయినా కానీ వాళ్ళు కూడా ఏకాదశి ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ తీసుకొని ఏకాదశి చేయొచ్చు. ఇంకా మనకి పద్మ పురాణంలో ఇంకా పతంజలి సూత్రాల్లో కూడా చెప్పారనమాట, ఎవరైతే ఇది నాన్ వెజ్ మీట్ ఈటింగ్ చేస్తారో, ఎవరైతే మాంసాహారం తింటారో వాళ్ళు
సంవత్సరంలో నెల రోజులు ఉపవాసం చేయాలి అని. ఇదే పద్ధతిని మనకు తెలిసిన వాళ్ళు వేరే మతాలలో దీన్ని పాటిస్తూ ఉన్నారు. నెల రోజులు ఉపవాసం చేసే పద్ధతిని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సమయంలో కూడా మాంసాహారాన్ని తీసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా ఆ సమయంలో సాత్విక ఆహారాన్ని తీసుకుని నెల రోజులు ఉపవాసం చేయాలి. ఎవరంటే ఎవరైతే మాంసాహారం తీసుకుంటున్నారు. అది పతంజలి చెప్పారు. ఇంకా మనము ఇప్పుడు ఏమేం చర్చించాము, సైంటిఫిక్ గా ఎందుకు ఉపవాసం చేయాలో మనము చర్చించాము, ఆధ్యాత్మికంగా ఏం చూసాము, మనము ఏకాదశి రోజే ఎందుకు చేయాలి, ఎవరు ఏకాదశి, ఏకాదశి అంటే ఎవరు అనేది మనము ఇక్కడ చర్చించాము. ఇంకా ఇప్పుడు మనము ఆస్ట్రలాజికల్ గా అంటే ఖగోళ శాస్త్రం ప్రకారంగా మనము ఎందుకు ఈ రోజు ఉపవాసం చేయాలి అనేది చూద్దాం. మామూలుగా మనకు తెలిసి మనం ఏమనుకుంటామంటే ఈ సృష్టిని మొత్తం పోషించేది ఎవరండి, సూర్యభగవానుడు. సూర్యుడి యొక్క వెలుగు వల్లనే ఈ సృష్టి అంతా కూడా పోషించబడుతుంది. ఆ వెలుగు ద్వారానే ఆ సూర్యకిరణాలు వల్లనే అవి మేఘాలుగా తయారయ్యి మనకు వర్షాన్ని ఇస్తాయి. ఆ సూర్యుడి యొక్క సూర్యరశ్మి వల్లనే మనకి పంటలు పండుతాయి. అందుకని ఈ జగత్తునంతా పోషించేది ఎవరు, సూర్యభగవానుడు. మనందరికీ అదే తెలుసు. కానీ భాగవతం ప్రకారంగా మనం ఏం చెప్పారంటే అందులో సూర్యుడు ఎంత ముఖ్యమో చంద్రుడు కూడా, చంద్రుడి యొక్క కిరణాలు కూడా అంతే ముఖ్యము. మనం తినే ఆహార పదార్థాల్లో రుచిని ఇచ్చేది చంద్రుడి యొక్క కిరణాలే అన్నమాట. ఇప్పుడు మనము చూసుకుంటే ఎన్నో రకాల పళ్ళు గింజలు ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని రుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది. దానికి ఆ రుచిని ఇచ్చేది ఎవరు, చంద్రుడు అన్నమాట. అదే విధంగా ఆ చంద్ర కిరణాల వల్లనే మనకు ఆహారంలో ఆ రుచి, మళ్ళీ ఒక్కొక్క దానికి ఆ వేరు వేరు ఆ దాన్ని ఏమంటారు, స్వాద్ అంటే ఆ పరిమళం, అందులో ఉండే ఆ స్పెషల్ క్వాలిటీస్ అన్ని చంద్ర కిరణాల వల్లనే వస్తాయన్నమాట. అయితే ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఇంకా ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయంటే, ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఇప్పుడు సముద్రంలో అలలు ఉన్నాయి కదండి, అలలు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతుంటాయి. దాన్ని బట్టి మనకి చెప్తారు కదా, ఈ సమయం సముద్రం ప్రశాంతంగా ఉంది, ఇప్పుడేమో ఎక్కువ అల్లకల్లోలంగా ఉంది సముద్రం అని చెప్తారు కదా. దానికి కారణం చంద్రుడి యొక్క కిరణాలు కారణం అన్నమాట. ఆ కిరణాలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి, ఏ సమయంలో వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ద్వాదశిని, అది దశమి నుంచి ద్వాదశి వరకు ఎక్కువగా ఉంటుందంట ఆ అలల మీద చంద్రుడి యొక్క కిరణాల యొక్క ప్రభావం. అయితే ఎక్కువగా పీక్ స్టేజ్ లో ఉండేది ఎప్పుడు అంటే ఏకాదశి రోజు అది మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నార్మల్ గా మనకి తెలుసు కదా పౌర్ణమి అమావాస్యల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ మన శరీరం లోపల ఏ విధంగా చంద్రుడి యొక్క కిరణాల ప్రభావం దేని మీద ఉంటుంది, అలల మీద, అంటే నీటి మీద వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏ విధంగా ఉంటాయి అంటే అలలు వచ్చినప్పుడు సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. అయితే మన శరీరం కూడా మొత్తము నీటితోనే తయారు చేయబడింది. మన శరీరంలో 70% నీరే ఉంది. అందుకని ఆ చంద్రుడి యొక్క కిరణాల యొక్క ప్రభావము మన మనిషి శరీరం మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మనము ఇప్పుడు ధాన్యం తింటాం కదండి, అన్నం కానీ గోధుమలు కానీ ఏదైనా చేసుకొని తిన్నప్పుడు అవి పండించడానికి ఎక్కువ నీళ్లు కావాలి, అవి తయారు చేయడానికి ఎక్కువ నీళ్లు కావాలి. ఇప్పుడు మనం తిన్నప్పుడు కూడా నీరు తాగుతాం. నీరు తాగినప్పుడు ఆ శరీరంలో ఉన్న నీరు ఎక్కువ నిల్వ ఉంటుందన్నమాట మన పొట్టలు. అది ఇప్పుడు మామూలుగా మనము ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నీళ్లు తాగినాం అనుకోండి, ఆ నీళ్లు యాజ్ ఇట్ ఈజ్ గా మనకు బాత్రూమ్ రూపంలో బయటకు వచ్చేస్తాయి మూత్రం రూపంలో. అది శరీరంలో పొట్టలో నిల్వ ఉండవు అన్నమాట. ఖాళీ పొట్టలో వాటర్ నిల్వ ఉండదు. అదే మనం ఏదైనా పండు తిన్నామనుకోండి, ఏదైనా కానీ ఒక పండు తింటే అది 1 అవర్లో మనకి డైజెషన్ అయిపోయి వాటర్ని ఎక్కువగా నిల్వ ఉండనేది అనమాట, తొందరగా బయటికి పంపించేస్తుంది. కానీ మనం ఏదైనా ధాన్యం తీసుకుంటే అది
ఎక్కువసేపు నిలువ ఉంటుంది. మనకు అనిపిస్తుంది 2 గంటల్లోనే అన్నము అరిగిపోతుంది, మళ్ళీ మనకు ఆకలేస్తుంది అని అనుకోవచ్చు మనం. కానీ 5-6 గంటలైనా కానీ మనం తిన్నది పూర్తిగా అరగదు. మనం ఎప్పుడైనా దీన్ని ఎగ్జాంపుల్గా, ఎప్పుడైనా కానీ మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, వామిటింగ్స్ వస్తాయి కదా ఎప్పుడైనా మనకి వచ్చినప్పుడు, చూస్తే మార్నింగ్ తిన్న టిఫిన్ కూడా అందులో ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఉండదంటే ఈ రోజు తిన్నది పూర్తిగా నైట్ అంతా అయిపోయి తెల్లవారి పొద్దున్న మనకి ఏమైనా వామిటింగ్ అయిందనుకోండి, అప్పుడు అందులో ఏమీ ఫుడ్ ఉండదు. కానీ మనం మార్నింగ్ తిన్నా కానీ నైట్ ఏమన్నా అయినా కానీ ఆ ఫుడ్ మార్నింగ్ ఏం తిన్నామో కూడా అందులో కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవచ్చు అంటే, ఏదైనా ధాన్యం తింటే ఎక్కువసేపు పొట్టలో స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడు మనకు ఆ పొట్టలో స్టోర్ అయింది, అది వాటర్తో కలిపే ఉంటుంది అన్నమాట. వాటర్ని అది స్టాక్ ఉంచుతుంది పొట్టలో. ఇప్పుడు చంద్రుడి యొక్క కిరణాల ప్రభావం ఏ విధంగా అలల మీద ఉంటే, ఆ అలలు సముద్రాన్ని అల్లకల్లోలంగా ఏ విధంగా చేస్తాయో, అప్పుడు ఆ చంద్ర కిరణాల ప్రభావం మన మీద పడినప్పుడు ఆ పొట్టలో ఉన్న మన ఆహారం కూడా ఆ విధంగా అయిపోతుంది అన్నమాట. మన డైజెషన్ సిస్టమ్ అంతా, మన జీర్ణ వ్యవస్థ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. అందుకని సీనియర్ మోస్ట్ డాక్టర్స్, ఇప్పుడు ఉన్న డాక్టర్స్ అందరికీ తెలుసో లేదో తెలియదండి, కానీ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అయితే ఏం చెప్తారంటే, మీరు తీసుకునే ఈ ఏకాదశి టైంలో తీసుకునే ఆహార పదార్థమే మీ అనారోగ్యానికి కారణము. మనకు వచ్చే 90% అనారోగ్యాలు ఈ ఏకాదశి రోజు ఆహారం తీసుకోవడం వల్లనే వస్తాయని అది కూడా తెలుసుకున్నారన్నమాట. ఇంకా మనము అది డాక్టర్స్ ఎక్కడ చెప్తున్నారండి, ఈ విషయం డాక్టర్స్కే తెలియదు కదా, డాక్టర్స్ చెప్పరు కదా అని మీరు అనుకోవచ్చు. మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ డాక్టర్ని అడిగితే వాళ్ళకి ఈ విషయం తెలుస్తుందండి. వాళ్ళు చెప్తారు ఏకాదశి రోజు ఏ విధమైన ఆహారం తీసుకోవద్దు అని. మనము ఆయుర్వేదం ప్రకారంగా, ప్రకృతి వైద్య ప్రకారంగా చూస్తే, ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, వాళ్ళైనా ప్రకృతి వైద్యంలో అయినా మీకు ఏదైనా సమస్య చెప్పండి, వాళ్ళు ముందు లంకణం చేయండి అని చెప్తారు. లంకణం అంటే పూర్తిగా ఏమీ లేకుండా శరీరాన్ని ఆ రోజు అట్లా వదిలేయడం అన్నమాట. ఏమీ ఉండదు, ఓన్లీ మంచినీళ్ళు మాత్రమే తాగమంటారు వాళ్ళు. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే, ముందు మనము 365 రోజులు కూడా మనము ఆహారాన్ని తీసుకుంటే మన శరీరంలో ఏవైనా, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం చాలా బిజీగా ఉన్నాం, మార్నింగ్ నుంచి నైట్ వరకు పనే సరిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము, ఆ పూటకి ఏం వండాలి అది మాత్రం చేయడము, తినడము, ఇంకా వేరే పని ఏముందో ఆ పని చేసుకోవడం, అంతకు మించి లేకపోతే పడుకోవడం, ఈ 2 పనులకు మించి వేరే చెయ్యమన్నమాట. ఎందుకంటే వేరే ఇంట్లో క్లీనింగ్ పనులు చాలా ఉన్నాయి, కానీ మరి నాకు ఈ పనికే టైం లేనప్పుడు ఆ పనులు నేను చెయ్యను కదా. అట్లనే మన శరీరం కూడా, మనము ఎప్పుడు రెస్ట్ లేకుండా మన బాడీకి ఆహారాన్ని ఇస్తూ ఉంటే అది మన బాడీలో ఉన్న క్లీనింగ్ రిపేరింగ్ చెయ్యదండి. మన బాడీ ఏం చేస్తుంది, ఫుడ్ ఇస్తున్నాం డైజెషన్ చేస్తుంది, డైజెషన్ మీదనే దాని కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది అన్నమాట. మన బాడీలో ఇంకా ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏం క్లీన్ చేయాలి, ఏమేమి టాక్సిక్ ఫుడ్ ఏముంది, ఏమైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందా, అదంతా బయటికి పంపిద్దామా, దానికి అంత టైం ఉండదు. ఎందుకంటే నైట్ 9 వరకు 10 వరకు తినడము, ఎమ్మటే పడుకోవడం, పొద్దున్నే లేవగానే మళ్ళీ బెడ్ కాఫీ టీ తాగడం, అంటే మన పొట్టకి అసలు మనము రెస్టే ఇవ్వట్లేదు అన్నమాట. రెస్ట్ ఇవ్వకపోతే ఆ బాడీ ఏ విధంగా అవుతుందంటే, బాడీ బాగా అలిసిపోతుందండి. ఇప్పుడు రెస్ట్ ఇవ్వని వాళ్ళకి, ఇచ్చే వాళ్ళకి ఎగ్జాంపుల్గా నేను నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా వెయిట్ ఎప్పుడైనా కానీ 50 నుంచి 52 కేజెస్ మధ్యలోనే ఉంటుంది, అంతకు మించి ఉండదన్నమాట. అయితే మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు సడన్గా నా వెయిట్ 50 నుంచి 64 కేజెస్కి వెళ్ళింది. అయితే బేబీ పుట్టిన తర్వాత కూడా ఆ 60 కేజెస్ అనే అట్లనే ఉందన్నమాట. అంటే నా వెయిట్ సడన్ గా 10 కేజెస్ పెరిగింది. కానీ ఏం చేసినా గానీ నేను 1 గ్రామ్ కూడా తగ్గలేదండి, 1 ఇయర్ వరకు ఏమి తగ్గలేదు. అయితే ఈ టీవీలో మనము ఈ ప్రకృతి వైద్యం చెప్తారు కదండి, మంత్రి సత్యనారాయణ రాజు గారు, వాళ్ళది విన్నానన్నమాట. నేను విని, ఈ ప్రకృతి వైద్యం వాళ్ళది విని నేను ఏం చేయలేదండి, ఓన్లీ 15 రోజులకు ఒకసారి ఆహారాన్ని బంద్ చేశాను, ఇంకా అంతకు మించి నాకు వేరే ఏం తెలియదు, నేను చేయలేదు. ఆ ఒక్క చేసిన ఆ ఒక్క పనికే కొన్ని నెలల్లోనే
వెయిట్ 10 కేజెస్ తగ్గిపోయి అందరు అడగడం స్టార్ట్ చేశారనమాట, ఏమైంది నీకు, నువ్వేం చేస్తున్నావు, ఏమన్నా హెల్త్ డిసీజెస్ వచ్చాయా, ఇంకేమన్నా థైరాయిడ్ వచ్చిందా, ఇంకా అది వచ్చిందా, టెస్ట్ చేయించుకో, టెస్ట్ చేయించుకో అని. అంటే నేను ఏమీ చేయలేదండి, ఓన్లీ 15 డేస్కి ఒకసారి ఆ ఉపవాసం చేశాను అంతే. ఉపవాసం యొక్క ఎఫెక్ట్ ఎట్లుంటుందంటే, అంతకుముందు ఎక్కడికైనా నడవాలి అంటే నా శరీరమే నాకు హెవీగా అనిపించేది అనమాట. అమ్మో నడవాలా, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలా అన్నట్టుగా అనిపించేది. ఎప్పుడు కూడా అది మన శరీరమే మనకి బరువుగా అనిపిస్తుంది. అంటే వెయిట్ అని కాదండి అక్కడ చెప్పేది, మన శరీరంలో ఉండే ఆ చెడు వాటి వల్ల ప్రభావం, చెడు కొలెస్ట్రాల్, ఆ టాక్సిన్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే బాడీని అసలు యాక్టివ్గా ఉండనివ్వదు. అందుకనే ఇవన్నీ దేవుడికి తెలుసు అనమాట. అందుకనే ఆయన ఏం చెప్పారు, ఇదంతా చెప్పకుండా మనము మన శాస్త్రాలలో ఉన్న ప్రకారంగా ఏదైనా చెప్తారు కదా, తులసికి పూజ చెయ్యండి, ఉదయమే లేవండి, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మనం అంటే కోవిడ్ అని మంచిగా చేతులు కాళ్ళు కడుగుతున్నాం కానీ రాగానే మన పూర్వకాలంలో ఎక్కడ బయటికి వెళ్ళాం, బయట ఇంటి బయటనే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి అని కొన్ని పద్ధతులు మనకి పెట్టారు. అవి అన్ని మనం ఆరోగ్యంగా ఉండడం కోసమే అనమాట. అయితే భగవంతుడు ఏం చేశారంటే, ఇదంతా చెప్పకుండా ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే పాపము, ఖచ్చితంగా ఏకాదశి చెయ్యాలి అని మన ఏ శాస్త్రంలో అయినా వివరించారు. కానీ మనము ఏం చేస్తున్నామంటే శాస్త్రాలని చదవడము, దాని గురించి తెలుసుకోవడం అనేది పూర్తిగా మానేసామన్నమాట. ఎందుకంటే మన వెనకటి జనరేషన్ వాళ్ళు అది చెయ్యలేదు, అందుకని అది మనకు తెలియకుండా పోయింది. అందుకని శాస్త్రాలను అధ్యయనం చేసి ఇప్పుడు మనము కొన్ని విషయాలు మనంతట మనమే తెలుసుకొని రీసెర్చ్ చేసి చేసే అంత మనకు టైం ఉండదు, ఓపిక ఉండదు అనమాట. అదన్నీ చేసేలోపే మన జీవితం అయిపోతుంది. కానీ దానివల్ల మనం ఫలితాన్ని పొందలేము. అందుకని కొన్ని విషయాలు శాస్త్రాల ప్రకారంగా, శాస్త్రాల్లో ఏమున్నాయి, ఆ గురు పరంపరలో ఆ గురువులు ఏం చెప్పారో విని వాటిని మనము ఫాలో చేయాలన్నమాట. అందులో చాలా ముఖ్యమైనది ఏకాదశి. ఏకాదశి చేస్తే మనకు భౌతికంగా చూసుకుంటే మనము ఆరోగ్యం బాగుంటుంది, మళ్ళీ మనము మన శరీరం యవ్వనంగా ఉంటుంది, ముసలితనానికి దూరంగా ఉంటాం. అంటే మాతాజీ మాకేం ఎక్కువ సంవత్సరాలు బతకాలం లేదు, అంత ఆయుష్ మాకేం అవసరం లేదు అని మీరు అనుకోవచ్చు. ఎక్కువ సంవత్సరాలు ఎవ్వరికి ఉండాలని లేదండి, కానీ ఉన్నంత కాలం మనం ఆరోగ్యంగా ఉండాలి, అది మొదటిదండి. భౌతికంగా చూసుకుంటే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు ఏకాదశి చేయాలి. రెండవది, కృష్ణుడు ఏం చెప్పారు, ఆ రోజు మీరు ధాన్యాన్ని తీసుకోవద్దు, తీసుకుంటే మీకు పాపం తగులుతుంది, ఎందుకంటే ధాన్యంలో పాప పురుషుడు ఉన్నారు అని చెప్పారు. మనం ఆ విధంగా కూడా ఆధ్యాత్మికంగా తీసుకున్నా గానీ మనము ఏకాదశి రోజు సాధ్యమైనంత మన శరీర అవసరాలని పూర్తిగా పక్కకు పెట్టి మనము భగవంతుడి సేవలో ఉండాలి. ఎందుకు మరి ఏకాదశి రోజు ఏమి ఉండాలంటే, దానికి కూడా చెప్పారు, నువ్వు నార్మల్ రోజుల్లో నువ్వు చేసే దేనికైనా వచ్చే ఫలితం కంటే ఏకాదశి రోజు చేస్తే నీకు 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాను, 1000 రెట్లు ఎక్కువ ప్రాఫిట్ని ఇస్తాను అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు, నువ్వేదైనా ఆ రోజు తప్పు చేస్తే, అంటే తప్పులు అంటే పెద్ద పెద్దవని కావండి, ధాన్యం తీసుకున్నా గానీ ఆ రోజు మనం ఏకాదశి చేస్తూ, ఆ రోజు ఏదో ఫంక్షన్ వచ్చిందండి మాతాజీ అక్కడికి వెళ్ళాము, అక్కడ అందరూ తీసుకుంటున్నారు, తీసుకోమని నాకు చెప్పారు, అందుకే నేను కూడా తీసుకున్నా, తీసుకోకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటున్నారు, అలా అని మనం చెయ్యకూడదండి. అలాంటివి ఏం చేసినా గానీ దానికి 1000 టైమ్స్ ఎక్కువ మనకి పాపం కూడా తగులుతుంది అనమాట. ఆ రోజు మనం ఎవరిని బాధ పెట్టకుండా ఉండడము, ఎలాంటి తప్పు పనులు చేయకుండా ఉండాలి ఏకాదశి రోజు. ఇంకా మనము ఇప్పుడు చెప్పుకున్నాము కదా, ఆయుర్వేదం ప్రకారంగా కానీ ప్రకృతి వైద్యం ప్రకారంగా కూడా అది ఉపవాసం ఉండడం ఎంత మంచిదని చెప్పారు. ఇప్పుడు మనము ఏదైనా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజు చేసే పనులన్నీ చేస్తూ మీరు ఎక్కువసేపు భగవంతుడి సేవలో ఉండండి అంటే మనకి అంత సమయం ఉండదు అనమాట. ఆ రోజు భగవంతుడి సేవలో ఎక్కువగా ఉండాలి అంటే మన శరీర అవసరాన్ని తగ్గించుకోవాలి, తగ్గించుకొని మనము భగవంతుడికి దగ్గరగా ఉండాలన్నమాట. హరే కృష్ణ అండి.
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? అర్థమైందా అందరికి? ఫుడ్ ఏమేం తినాలో కూడా చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్తాను మాతాజీ. మీరేమైనా చెప్పాలా మాతాజీ? కామేశ్వరి మాతాజీ. లేదు మాతాజీ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే కొన్ని విషయాలన్నీ ఇవాళ నేను తెలుసుకున్నాను. మీరు ఒకసారి ఇంతకుముందు చెప్పారు అన్నారు కదా మాతాజీ, ఇది నేను విననట్టున్నాను. ఓకే, మీరు వినలేదు ఇప్పుడు. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మాతాజీ. ఓకే మాతాజీ, మీరేమన్నా అంటే, నేనే చాలా సార్లు సమ్మరైజ్ చేశాను ఈరోజు, మీరు ఏమైనా చెప్తారా మాతాజీ? సైంటిఫిక్ రీజన్స్ లో మీరు ఇంకేమైనా యాడ్ చేస్తారా? అదే మాతాజీ, మీరు చెప్పినట్టే ఇది లంకనం అని చెప్పారు కదా, క్లెన్సింగ్. సో బాడీకి అనేది చాలా ఇంపార్టెంట్, అందుకనే ఇంతకు ముందు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఉపవాసం, వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటాము అని అన్ని దేవుళ్ళకి ఉపవాసాలు ఉంటా ఉంటారు కదా. సో చాలా మటుకు ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది ఉపవాసం ఉండడం మంచిది అనేసి. సో మంత్రిని సత్యనారాయణ గారు కూడా మంచి, మీరు అన్నట్టు వాళ్ళు కూడా మంచి డైట్ చెప్తూనే ఉంటాడు, కానీ మీరు సైంటిఫిక్ గా చెప్పినట్టు ఈ కణ విభజన జరిగినప్పుడు నిజంగానే చాలా లాస్ అయిపోతాం కదా. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఇప్పుడైతే మా ఇంట్లో కూడా తొలి ఏకాదశి ఖచ్చితంగా ఉపవాసం ఉండేవారు, అంటే ఈ ద్వాదశి ఏకాదశి అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే మేము చిన్న పిల్లలుగా వినేవాళ్ళం అదంతా కూడా. సో వాళ్ళు పాటించేవాళ్ళు, మధ్యలో నిజంగానే గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయేసరికి సూపర్విజన్ పెద్దవాళ్ళ సూపర్విజన్ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ మనము అన్ని మర్చిపోయాము. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకి మళ్ళీ మన పిల్లలు కూడా నేర్చుకుంటారు అనేది ఒకటి అర్థమైపోయింది మాతాజీ. విన్నాము కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా కొంచెం క్లోజ్ గా గీతాన్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ అయినప్పటి నుండి మాకు ఇంకా మళ్ళీ అర్థమైంది ఇది సైంటిఫిక్ గాను. మళ్ళీ మన యూజువలీ మాతాజీ ఆరోగ్యం బాగుంటేనే కదా మాతాజీ అన్ని పనులు చేయడానికి అవుతుంది. ఆరోగ్యం లేకుంటే ఏది కూడా చేయడానికి కష్టం అవుతుంది. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఏకాదశి చేయాలి. మీరు అన్నట్టు అది ఒక సిస్టమ్ ఫాలో అవుతుంది బాడీకి. బాడీకి సిస్టమ్ ఉంటేనే ముందు వెళ్ళడానికి చాలా బాగుంటుంది. మీరు ఒక నిమిషం టైం ఉందంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నా. చెప్పండి మాతాజీ. హైట్ ప్రకారంగా వెయిట్ ఉండాలి కదా, బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి ఒక్కొక్కరికి ఒక హైట్ ఉంటుంది కదా మాతాజీ, దానికి ఆ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఇలా ఉపవాసం కానీ సాత్వికాహారాన్ని తీసుకొని అవన్నీ చేస్తూ ఉంటే నిజంగానే చాలా, మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టే యవ్వనంగా కనిపిస్తారు, హెల్దీగా కనిపిస్తారు, కాంతియుతంగా కనిపిస్తారు. నేను నా లైఫ్లో ఒకటే వెయిట్ పెట్టుకునేదాన్ని, అదే వెయిట్ కంటిన్యూ చేసుకొని వచ్చాను. కొంచెం 1 ఇయర్ నుండి ఈ కరోనా టైంలో కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గి ఆ తర్వాత కొంచెం వెయిట్ ఎక్కువైపోయింది. అసలు ఎలా ఉంటుందంటే అది చెప్పడానికి రాదు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అనుక్షణం అది ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎలా, మీరు ఎలా 10 కేజెస్ ఒకటేసారి అన్నారు కదా, ఇప్పుడు అలా ఇప్పుడు మనం 1-2 కేజెస్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఇంకా నిద్ర పట్టదు, దాన్ని ఎలానన్నా ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే మనము బాడీ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్, మనం ఎలా ఉంటే మన మనసు మన ప్రవర్తన అన్ని కూడా అలాగే వస్తుంటాయి కదా. సో నేను అదే చెప్పాలనుకున్నాను, ఎస్పెషలీ లేడీస్ కి అనేది ఇవన్నీ మళ్ళీ నేర్చుకోవాలి. చూడండి ఇప్పుడు మేము ఎట్లా 50 ఇయర్స్ అంటే 50 ఇయర్స్ వరకు దీన్ని మెయింటైన్ చేసాము, ఇంక ఇప్పుడు అయిపోయి మీరు అన్నట్టు ఇంకా మాకు ఎక్కువ రోజులు బతకాల్సిన అవసరం లేదులే, ఎంత పెరుగుతే అంత అనుకుంటున్నాం కదా. అది తప్పు ఫిలాసఫీ అని అందరికి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే చనిపోయినప్పుడు కూడా మనం ఎన్ని రోజులు ఉన్నా కానీ బాడీ కూడా మనం చూసి ఆశ్చర్యపడాలంట, ఇంత మంచి వాళ్ళకి మేము ఉన్నామా, వీళ్ళతో పాటు ఉన్నామా, వీళ్ళతో ఉన్నామా అనిపించాలి. సో అలా నేను అనుకుంటున్నాను మాతాజీ. అలా చేస్తూ ఉంటే తన అది బాడీ కూడా ఒక రకమైనటువంటి ఇది వస్తుంది కదా మాతాజీ. మనం అన్ని వదిలేసాం అనుకోండి, ఏమి కాదు బరీ నేను ఒకటే పూజ చేస్తా, లేకపోతే నేను ఒకటే చేసుకుంటా, ఇలాగే ఉంటా అలాగే ఉంటా అంటే కూడా కష్టమే.
మన రథ సారథికి రథం ఎంత ఇంపార్టెంట్, మనకి మన బాడీ ఎంత ఇంపార్టెంట్, అన్ని ఇంద్రియాలు శక్తి కాన్ఫిడెంట్ ఫిట్నెస్ క్లీనింగ్ క్లెన్సింగ్ మన బాడీ చాలా ఇంపార్టెంట్. ఇది మెడికల్ పరంగా చూసా, కానీ ఆధ్యాత్మిక పరంగా అంటే ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. మీరు ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవాళ మీరు చెప్పింది చంద్ర ఈ చంద్రుడు ఎంత ఇంపార్టెంట్, సూర్యుడు ఎంత ఇంపార్టెంట్, అలలు ఎంత ఇంపార్టెంట్, అవి వాటి ప్రభావం ఎలా ఉంటుంది. మళ్ళీ ఇవాళ మళ్ళీ మీరు ఆ రాక్షసుల గురించి కూడా చెప్పారు కదా, ఆ ఏకాదశి ఆ దేవత గురించి, మళ్ళీ పాప పురుషుణ్ణి గురించి కూడా చెప్పారు. నిజంగానే ప్రమాతాజీ అందరు పాపాత్ములు లేకుంటే వాళ్ళకి ఏం పని అక్కడ ఉండదు. సో లక్కీలీ ఆ ఒక్క రోజన్న వాళ్ళకి పుణ్యం ఇచ్చేసి ఒక పని తగ్గించినట్టు అయింది అనేసి. మళ్ళీ వాళ్ళు ఈ ధాన్యంలో రాక్షసి ఉంటారని కూడా నాకు తెలియదు, ఇవాళ ఫస్ట్ టైం విన్నాను. మళ్ళీ అందుకే ఆ రోజు ధాన్యం తినొద్దు అని చెప్తారు అనేసి కూడా నాకు ఇవన్నీ తెలిసింది. ఈ పురాణాలలో కూడా మీరు చెప్పారు పద్మ పురాణం గురించి, కానీ పతంజలి వాళ్ళు కూడా ఈ విషయాన్ని బాగా చెప్పారు అని. మళ్ళీ ఇంకొకటి మాంసాహారం, యాక్చువల్లీ మాంసాహారం అంటే ఎంత టైం పడుతుందంటే డైజెషన్ కావడానికి. అసలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే ఈజీగా డైజెషన్ అయిపోతాయి మాతాజీ, అదే నాన్ వెజ్ కానివ్వండి చాలా టైం పడుతుంది డైజెషన్ కావడానికి. సో ఎంత టైం తీసుకుంటుంది మన దేహం దాన్ని డైజెషన్ చేయడానికి. అందుకే సింపుల్ గా ఉన్నాయి తినాల. మనం అనుకుంటాం ఏమి లేదు ఒక పల్లినే తిన్నాం కదా అని, ఒక చిన్న పల్లి కూడా కానీ డైజెషన్ సిస్టమ్ కి మళ్ళీ దాన్ని డైజెషన్ చేయడానికి పని పడుతుంది. సో క్రమమైన టైంలో క్రమంగా తీసుకుంటే అంత మంచిది అని. ఊరికే మనం మీరు చెప్పినట్టే టైం లేకుండానే మీ ఇతహారం అది యాక్చువల్లీ మొన్న స్వామీజీ కూడా చెప్పారు, ప్రభుజీ కూడా ఎంత తక్కువ ఆహారం తీసుకుంటే అంత మంచిది, ఎక్కువ తినడము ఇలాంటివన్నీ కూడా మంచివి కాదు అని కూడా మేము నేర్చుకున్నాము. సో ఇవాళ మీరు చేర్పించినట్టు ఇవన్నీ కొత్త కొత్తగా ఉండే కానీ చాలా బాగున్నాయి. భౌతిక ఆరోగ్యంకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి, దాంట్లో మనం ఏకాదశి పాటిస్తే చాలా కూడా బాగుంటుంది అని అనుకున్నాం ప్రభు మాతాజీ. కానీ ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే అందరు మేము టాబ్లెట్స్ వేసుకుంటున్నాము, మెడికేషన్ లో ఉన్నాము, ఇప్పుడు కొన్ని కొత్త కొత్త ప్రాబ్లమ్స్ చాలా అయిపోయినాయి కదా మాతాజీ. ఎవ్రీబడి హ్యావ్ పొద్దున్న లేస్తే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి, ఇప్పుడు హైపర్ టెన్షన్ డయాబెటీస్, కొంతమంది ఇన్సులిన్ లో ఉంటారు, కొన్ని కొన్ని చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. యాక్చువల్లీ మనము క్రమం తప్పకుండా ఏకాదశి ముందు నుండే మన ఉంటే అసలు ఇన్ని ప్రాబ్లమ్సే ఉండేవి కాదేమో. మన ఓల్డ్ సిస్టమ్ ని పట్టుకొని మనం ఉన్నుంటే మనం శరీరానికి పని చేయడానికి చాలా బాధపడతాం. ఈ శరీరం భౌతికం, ఎవరైతే శరీరానికి ఎక్కువ పని ఇస్తారో కూడా మాతాజీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరైతే ఈ శరీరాన్ని సుఖపెట్టాలనుకుంటారో కదా మాతాజీ వాళ్ళు అది అనుకుంటారు. ఎవరైతే సుఖం చేయాలనుకున్నారో వాళ్ళ లైఫ్ అంతా మెడిసిన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది మాతాజీ. ఇది ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నా మాతాజీ. ఒకవేళ తప్పక మేము మెడిసినే వాడుతున్నాము, అలాంటి వాళ్ళు ఏం చేయాలో ఒకసారి చూద్దాం మాతాజీ. వాళ్ళు ఎలాంటి తీసుకోవాలి అని ఇక్కడ ఏకాదశి ఎన్ని రకాలుగా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు ఏకాదశి మొదటి రకం అండి, అత్యుత్తమమైనది ఏంటిది అంటే హరే కృష్ణ అండి. అందరూ మ్యూట్ చేయండి. ఎవరైనా ప్రశ్న అడగాలనుకున్నప్పుడు వాళ్ళు మాత్రం తర్వాత ప్రశ్నలు అడిగే సమయంలో అన్మ్యూట్ చేయండి. మనం ఫస్ట్ వాటర్ కూడా తీసుకోకుండా ఉపవాసం చేయడం, అది చాలా బెస్ట్ మెథడ్ అన్నమాట. అది చాలా బెస్ట్ మెథడ్. సెకండ్ ఏంటి అంటే వాటర్ తీసుకొని ఉపవాసం చేయడం, అంటే ఇంకా ఏమి ఆహారం తీసుకోకుండా ఓన్లీ వాటర్ తీసుకొని ఉపవాసం చేయడం, అది సెకండ్ బెస్ట్ అన్నమాట. థర్డ్ ఏంటి అంటే ఓన్లీ జ్యూసెస్, అంటే ఏదైనా కానీ ఫ్రూట్ జ్యూస్, మనము ఓన్లీ మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రూట్ జ్యూస్, కోకోనట్ వాటరు, జ్యూసెస్ మీద ఉపవాసం చేయడం థర్డ్ బెస్ట్. ఫోర్త్ వన్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ తిని ఉండడం ఉపవాసం చేయడము, అది ఫోర్త్ లెవెల్ అండి. ఫిఫ్త్ లెవెల్ చివరిది, మేము ఇంకా ఏకాదశి చేయలేమండి, ఈ విధంగా ఫ్రూట్స్ తిని తప్పకుండా మేము ఏదైనా ఒకటి తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వెజిటబుల్స్, అంటే ఇప్పుడు బీన్స్,
తీసుకోకుండా, బీన్స్ చిక్కుడు కాయలు అలాంటి గింజలున్న కూరగాయలు కాకుండా గింజలు లేని కూరగాయలు పళ్ళు ఏవైనా తీసుకోవచ్చండి. అవి కూడా కాకుండా ఉండలేమనే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అంటే ఇప్పుడు బాదం, కిస్మిస్, పిస్తా, మళ్ళీ పీనట్ అంటే పల్లీలు, శనగ్గింజలు అంటారు కదా, అవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కిందికే వస్తాయండి. డ్రై ఫ్రూట్స్, మళ్ళీ దుంపలు అంటే భూమి లోపల పెరిగే క్యారెట్, బీట్రూట్, మళ్ళీ రాడిష్, ఇంకా స్వీట్ పొటాటో అంటే చిలగడ దుంపలు అంటారు కదా, అవి భూమిలో దొరికేవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, ఇవి తీసుకొని ఉపవాసం చేయొచ్చండి. ఇప్పుడు మనము భూమిలో దొరికే అంటే రూట్స్ అంటాం వాటిని, ఆ దుంపలు తినడం వల్ల వాటిల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి తినే వాళ్ళకి మనం ఇంకా ఏమీ తినలేదు అనే ఫీలింగ్ ఉండదండి, అది కడుపు నిండుగా ఉంటాయి ఆ దుంపలు తింటే. పిల్లలు కానీ ఎవరైనా మెడికేషన్లో ఉన్నవాళ్ళు, మేము ఇప్పుడు మెడిసిన్ తీసుకోవాలండి, ఈ మెడిసిన్ తీసుకోవాలంటే పవర్ఫుల్, మేము ఏం తీసుకోకుండా ఉండలేము అలే అనుకునే వాళ్ళందరూ కూడా ఆ దుంపలు వాటితో పాటుగా పళ్ళు ఆ కూరగాయలు తీసుకొని ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏం చెయ్యకూడదు. ఇప్పుడేమో ఏం తీసుకోవాలి ఉపవాసంలో చూసాము, ఇప్పుడు ఏం చెయ్యొద్దో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే అండి, మనం ప్యాకెట్ ఫుడ్ తీసుకోకూడదు. ఎనీ టైప్ ఆఫ్, అది జ్యూస్ అయినా కానీ ఏదైనా ప్యాకింగ్లో వచ్చింది ఏదైనా తీసుకోకూడదండి. టూత్ పేస్ట్తో సహా ఏదైనా ప్యాకింగ్ ఐటెము అనేది ఆ రోజు వాడకూడదు. మనము ఏదైనా చేసుకోవాలి తినాలనుకుంటే మనం ఇంట్లో తయారు చేసుకునేవి మాత్రమే తినాలి. ఇంకొకటి ఏం చేయకూడదు, సెకండ్ వన్ అంటే, కొంతమంది మనకి తెలియక చాలా మంది మా దగ్గర ఊర్లలో ఉపవాసం చేస్తుంటారు. ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేసి ఆ మధ్యలో టీలు కాఫీలు తాగుతారు. టీలు కాఫీలు అస్సలు తాగకూడదండి. కావాలంటే అది ప్యూర్ మిల్క్ మంచిది తాగొచ్చు, కానీ టీలు కాఫీలో తాగితే అది ఉపవాసం కింద లెక్క రాదు, ఎందుకంటే అది ఇంటాక్సికేషన్, అది కూడా ఒక టైప్ ఆఫ్ మత్తు పదార్థం. అందుకని ఏకాదశి రోజు తీసుకోకూడదు. భక్తులైతే అసలు పూర్తిగా తీసుకోరండి టీలు కాఫీలు. మీరు మాత్రం కనీసం ఏకాదశి రోజైనా కానీ అది తీసుకోకూడదు. ఇంకొకటి ఏం చేస్తారంటే, మామూలుగా మనకు ఉన్న ప్రకారంగా ఏంటంటే వేరే ఏ ఉపవాసమైనా ఉదయం నుంచి సాయంత్రం 6 వరకు చేసి అప్పుడు భోజనం చేసుకొని తింటారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే అది టిఫిన్ తినొచ్చండి, అన్నం తినకూడదు అని చెప్పి ఆ రైస్తోని గోధుమలతోని రవ్వ చేసుకొని ఆ రవ్వని ఉప్మాలాగా చేసుకొని తింటారండి. అలా చేస్తే ఉపవాసం చేసినట్టు కాదు. మీకు ఏమైనా తినాలి అని ఉంటే ఇప్పుడు చెప్పినాం కదండి, అందులోంచి ఏదైనా చేసుకొని తినొచ్చు. ఆ విధంగా మనము ఉప్మాలు అని ఇది ఒకటి చేసుకోకూడదండి. ఇంకొకటి ఏకాదశి రోజు మనము అనవసరంగా ఎవరితోనే ఎక్కువ మాట్లాడకూడదు, చుట్టుపక్కల వాళ్ళతో. మాట్లాడితే ఏమవుతుందంటే అనవసరమైన డిస్కషన్లోకి చర్చల్లోకి పోయి ఏమనుకుంటాం, ఆ పక్కింటామ ఇలా అన్నది, ఈమె అలా అన్నది, అవునా అలా చేశారా అని గాసిప్స్ అండి. ఎక్కువ లేడీస్కి ఉండే నేచర్ ఏంటంటే ఈ గాసిప్స్ అని, ఒకళ్ళ మీద ఒకళ్ళం వినడం. అలాంటివి వినడం వలన ఏమవుతుందంటే, మనము తెలుసు కదండి ఎవరి మూడో వ్యక్తి గురించి మాట్లాడితే మనం విన్నా గానీ దాని యొక్క పాప ఫలితం మనకు వస్తుంది. అందుకని ఏకాదశి రోజు పక్కింటి వాళ్ళతో కొంచెం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి మాట్లాడటము. ఏదైనా కానీ భగవంతుడి సేవలో ఉండండి. మీరు ఇప్పుడు ఈ రోజు మనం క్లాస్ వింటున్నాం కదా, అలా క్లాస్ వినొచ్చు, లేకపోతే యూట్యూబ్లో ఏమైనా క్లాస్ పెట్టుకొని వినొచ్చు. మళ్ళీ ప్రతి ఏకాదశికి ప్రభుజీ ఏకాదశి ప్రాముఖ్యత గురించి క్లాస్ చెప్తారు, అది వినండి. వీలైనంత భగవంతుడి నామ జపం చేయండి. మాతాజీ నామ జపం చేస్తే మాకు కాసేపు చేశాక బోర్ కొడుతుంది అంటే ఏదైనా క్లాస్ పెట్టుకొని యూట్యూబ్లో అది వింటూ మీరు చాంటింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అది భాగవతం భగవద్గీత క్లాసెస్ వినొచ్చు. ఆ విధంగా చేస్తూ మళ్ళీ ఏదైనా కొంచెం మనం ఇంట్లో డైలీ పిల్లల కోసం ఏమైనా చేయాలంటే అవి చేయండి. కానీ అనవసరపు చర్చల్లోకి ఎవరితోని దిగకండి ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు ఏం చేసినా గానీ మనకు 1000 ఫలితం అని చెప్పారు కదా. అందుకని ఇంకేమైనా హలో మాతాజీ, ఈ శివరాత్రికి కూడా అలాగే ఉంటుందండి ఒక ఏకాదశికేనా మీరు చెప్పినది?
మాతాజీ శివరాత్రి కూడా అలాగే ఉంటుంది మాతాజీ. ఎందుకంటే మనం ఏం చెప్పామంటే, ఇప్పుడు మీ మనం అనుకున్నాం కదా ధాన్యం తింటే మనకి పొట్టలో వాటర్ నిలవ ఉంటుంది. అప్పుడు ఏమైతుందంటే, పొట్టకి మనం ఇవ్వాల్సినంత ఇస్తే అప్పుడు ఏం చేస్తుంది, ఆ దాని టైం ప్రకారంగా నైట్ టైం కాగానే మనకి నిద్ర వస్తుంది అనమాట. శివరాత్రి యొక్క ప్రాముఖ్యం ఏంది అంటే జాగారం చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలంటే, మనం ఎంత వీలైతే అంత తక్కువ తీసుకుని మనము ఆ రోజు ఉపవాసం చేస్తే అప్పుడు బాడీ మన మాట వింటుందండి. లేకపోతే బాడీ ఏం చెప్పిందో మనం అది వినాల్సి వస్తుంది. ఆ రోజు మనం జాగారం చేయాలి అంటే మనం చెప్పినట్టు మన బాడీ వినాలి కదా. అందుకని ఎంత తక్కువ వీలైతే అంత తీసుకోవాలండి. అసలు తీసుకోకుండా మేము ఉండలేం మాతాజీ అంటే వీలైనంత తక్కువ తీసుకొని ఉపవాసం చేయాలండి. ఫ్రూట్స్ తీసుకొని ఉంటే చాలా మంచిది మాతాజీ. ఓకే.